अस्मद्गुरुभ्यो नमः श्रीकृष्णशरणं मम भगवद्बन्धुधरा నాలుగవ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఒక ప్రశ్న అడిగాడని అవరం భవతు జన్మ త్వరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం సమాధో ప్రోక్తవానిచి మీ జన్మ ఇప్పటిది సూర్యుని జన్మ ఎప్పటిదో అతడికి నీవు తెలిపానంటే ఎట్లా విశ్వసించేది? ఇది ప్రశ్నకే అర్థం. కానీ ఈ ప్రశ్న ఎవరో అడిగితే మనం ఒకలా ఆలోచించవచ్చును, అర్జునుడే అడిగితే కొంచెం ఆలోచించాలి. కృష్ణ భగవానుడు నేను సూర్యునికి చెప్పానన్నప్పుడు ఎలా నమ్మేది అని అంటున్నాడు కదా, ఎందుకు అంటున్నాడు అర్జునుడు అట్లా? ఇప్పుడు సందేహం కలుగుతుంది, ఏం కృష్ణ భగవానుడు వెనుకటి జన్మలో ఎప్పుడైనా ఆ సూర్యునికి తెలిపి ఉండొచ్చును కదా, ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళా చెప్పొచ్చును కదా. ఒకవేళ అసలు వెనక జన్మ అనేది ఉండదు అనుకుంటే ఈ ప్రశ్న అడగాల్సి ఉంటుంది. రెండవది, వెనుకటి జన్మ జ్ఞానం ఈ జన్మలో ఉండదు అనే సందేహం ఉంటే ఈ ప్రశ్న అడగాలి. లేదా కృష్ణ భగవానునికి వెనుకటి జన్మ జ్ఞానం లేదు అనుకుంటే ఈ ప్రశ్న అడగాలి. మరి ఎందుకు అడిగాడు అర్జునుడు? అసలు జన్మలు లేవు, ఇదే జన్మ, ఇంతకు ముందు జన్మ అనేది లేదు అనుకునేటటువంటి వాడు కాడు అర్జునుడు. అనేక మంది తమ పూర్వజన్మలోని వృత్తాంతములను తెలుపుటను విననివాడు కాడు అర్జునుడు. శ్రీకృష్ణ భగవానుడు వైభవం కలిగినటువంటి వాడని, అతడి వైభవం ఏమిటో అనేక మంది తెలుపుగా విన్నవాడు, తాను కూడా దర్శించినటువంటి వాడు. శ్రీకృష్ణ భగవానుడు సామాన్యుల వలె అవతరించలేదు కదా, అవతరించినప్పుడే తమ అద్భుతం అని భాగవతంలో వర్ణించినటువంటి రీతిగా శంఖ గదార్జుత ఆయుధం అని శంఖచక్ర గదాది ఆయుధములతో అవతరించినటువంటి వాడు, చతుర్బాహువులతో అవతరించినటువంటి వాడు, పరమాత్మని తెలిసినవాడు, చిన్నతనంలోనే గోవర్ధనోద్ధరణాది అజిమానిష కృత్యములను చేసినటువంటి వాడని తెలిసిన అట్లాంటి అర్జునుడు కృష్ణ భగవాను ప్రశ్నించాడంటే ఏ ఉద్దేశంతో ప్రశ్నించి ఉంటాడు? కనుక ఈ విషయంలో అర్జునుడు ప్రశ్నించడానికి ఆస్కారం లేదు. మరెందుకు ప్రశ్నించాడు అర్జునుడు అంటే, ఇక్కడ మనం భగవద్ రామానుజుల యొక్క భాష్య పంక్తులను తప్పకుండా అధ్యయనం చేయాల్సి ఉంది, ఒక్కసారి స్మరించుకోవలసినటువంటి అవసరం ఉంది. సూర్యుడు గొప్పవాడు, నువ్వు తక్కువవాడివి, నువ్వు ఆయనకి చెప్పానంటే ఎలా నమ్మేది? అవరం పరం అనే రెండు మాటలతో వాడాడు ఆయన. అది జాతి చేత ఆయన గొప్పవాడు, నువ్వు తక్కువవాడివి, నువ్వు చెప్పానంటే ఎలా నమ్మేది అని అయి ఉండదు. ఎందుచేత అంటే తక్కువ జాతి వాళ్ళు ఎక్కువ జాతి వాళ్ళకు ఉపదేశం చేయొచ్చును, వాడు జ్ఞానంలో ఎవరు ఆశకులు అయితే వాళ్ళే గొప్పవాళ్ళు కదా. అందుచేత ఆ మాట అనడానికి వీల్లేదు. ఒక మాట, రాయవారానికి శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళినప్పుడు సుయోధనుడు భీష్మ ద్రోణావతిక్రమ్య మాంసేమధుసూదన కిమర్థం పుండరీకాక్ష భుక్తం కృష్ణ భోజనం అని భీష్మద్రోణాదులను దాటి వెళ్ళి నన్ను కూడా కాదని వెళ్ళి కృష్ణ భోజనం సూత్రాన్నాన్ని తిన్నావు, ఎదుగు తిన్నావు నువ్వు అని అడిగాడు కృష్ణ భగవాను. భారత గాయత్రిలో చెప్తారు శ్రీకృష్ణ భగవానుడికి సమాధానం చెప్పట దుర్యోధనుడు, ఏంటన్నావు నువ్వు, శూద్రుని ఏంటన్నావు తిన్నావు అన్నావు కదా, ఎవడు శూద్రుడు అన్నా.
విదురుడు, విదురుడు సోదరుడ, విదురుడు సోదరుడు అని ఎవడో చెప్పారు? మరి సోదరుడు అంటే అసలు ఎవడో తెలిసినా నీకు? ఎవరు అంటే, నా శూద్రాహ భగవద్భక్తాహ విప్రాహ భాగవతాహ స్మృతాహ. ఎవరికైతే భగవంతుని ఎందు భక్తి ఉంటుందో వాళ్ళని విప్రులు అనాలి, భాగవతులు అనాలి, శూద్రులు అనకూడదు. మరి శూద్రులంటే అన్ని వర్ణాల్లోనూ ఉంటారు. సర్వవర్ణేషు శూద్ర, అన్ని వర్ణముల్లోనూ, బ్రాహ్మణుల్లో కూడా శూద్రులు ఉంటారయ్యా. ఎవరండి? ఎవరికైతే భగవద్భక్తి ఉండదో వాళ్ళు. ఏ క్యపత్తాహ జనార్దనే అని ఇత్యాది వాక్యాలు కనపడతాయి. ఇంకా జాతిని బట్టి వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు తక్కువ వాళ్ళు అనేటటువంటి వ్యవహారం, వీళ్ళు చెప్పచ్చును వీళ్ళు చెప్పకూడదు, వీళ్ళ దగ్గరే వినాలి వీళ్ళ దగ్గర వినకూడదు అనేటటువంటిది ఏం లేదు అని మనకి తెలుస్తుంది కనుక. అపరం పరం అనే మాట లేదు, అవరం పరం అనేటటువంటి మాట జాతి వాచకాలు కాదు. మరి దేనిని గురించి చెబుతున్నాడు ఈయన అని అంటే, అర్జునుడు అది కొంచెం ఆలోచించాల్సిందే. అడిగిన వాడు పామరుడు అయి ఉంటే, ఏమి తెలియని వాడు అయి ఉంటే ఆ మాటలకు అలాగే అర్థం చెప్పుకోవచ్చు. ఇక్కడ భగవద్ రామానుల యొక్క భాష్యాన్ని మనం సేవించినట్లయితే, కాలసంఖ్యేయ అవరం, కాలసంఖ్యతో చెబుతున్నాడు. అవరం పరం అంటే తక్కువది ఎక్కువది అంటే ఎప్పటిదో, పూర్వపు కాలపుది సూర్యుని జన్మ, నీది తక్కువది అంటే తరువాతి కాలంది, ఇప్పటిది నీ జన్మ నువ్వు ఆయనకు చెప్పానంటే ఇది ఎలా విశ్వసించినది? కాలసంఖ్యేయ అవరం, అస్మజ్జన్మ సమకాలం హీ భవతో జన్మ, నాతోటి సమానమైన మాతో సమానమైన కాలంలో పుట్టినవాడు కదా నువ్వు. వివస్వతస్సు జన్మ కాలసంఖ్యేయ పరం, సూర్యభగవానుడి జన్మ కాలాన్ని బట్టి చూసినట్లయితే 28 చతుర్యుగములకు పూర్వపు జన్మ అంటే వైవస్వత మన్వంతర ఆరంభంలోనేది కదా శ్రీకృష్ణ సూర్యుని యొక్క జన్మ. చతుర్యుగములు ఎన్ని చతుర్యుగములు? 28 చతుర్యుగములు. 28 చతుర్యుగములు అంటే ఒక చతుర్యుగం అంటే ఎంత? 12,000 దివ్యవత్సరాలు. 12,000 దివ్యవత్సరములు అంటే ఎంత? దివ్యవత్సరం అంటే ఎంత? మన 360 సంవత్సరములు అయితే వాళ్ళకి ఒక సంవత్సరం అవుతుంది. అంటే మన 365 రోజులు అయితే వాళ్ళకి ఒక రోజు, అలా 365 రోజులు అయితే ఒక సంవత్సరం. అలాంటివి 12,000 దివ్య వత్సరాలు ఒక చతుర్యుగం అంటే, క్రిత త్రేత ద్వాపర కలియుగములు 4 కలిపితే దేవమానంలో, అలాంటివి ఒక మన్వంతరం అంటే 71 చతుర్యుగములు అయితే ఒక మన్వంతరం. అందులో 28 చతుర్యుగములకు పూర్వం అవతరించినటువంటి వాడు సూర్యభగవానుడు. ఆయనకు నువ్వు పాఠం చెప్పాను అందులో. నువ్వు ఇప్పుడు మాతో సమకాలంలో జన్మించినటువంటి వాడివి కనుక అష్టాదింశతి చతుర్యుగ సంఖ్యా సంఖ్యాతం. సూర్యభగవానుడి జన్మ అంటే 28 చతుర్యుగములు దానికి ముందుది. తమేవ ఆదో ప్రోక్తవాని కథమేతది అసంభావనీయం యథార్థం జానియా. ఎక్కడ పొందరం కుదరడం లేదే, అలాంటి దాన్ని ఎలా నమ్మేది నేను? నేను జన్మాంతరేణాది వక్తం శక్యం అని నేను అప్పటి జన్మలో ఆయనకి చెప్పానయ్యా అని అంట. జన్మాంతర కృతస్య మహతాం స్మృతిష్య యుజ్యత ఇది నాట్ల కష్టిత్ విరోధ. నిజమే, జన్మాంతరములలో ఉన్నటువంటి జ్ఞానం ఈ జన్మలో కూడా ఉంటుంది అనడానికి ఏం విరోధం లేదు. నజాసో వక్తారమేనం వసుదేవతనయం సర్వేశ్వరం న జానాతి యథేవం వక్ష్యతి. ఈయన పరమాత్మ అని చెప్పేటటువంటి వాడు వసుదేవతనయుడు ఎవరండి? సర్వేశ్వరుడు అని తెలియని వాడా? తెలుసు, ఆ మాటకు ఆనే చెప్తాడు అర్జునుడే. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం మాదిదేవమజం దిఖం. నువ్వు పరమాత్మవి అనేటటువంటి విషయం, పవిత్రుడు అయినటువంటి వాటివి అనేటటువంటి విషయం, అందరికంటే శ్రేష్ఠుడివి అయినటువంటి వాటివి అన్న సంగతి, వేదముల చేత పురుష శబ్దం చేత చెప్పబడినటువంటి వాటివి, అందరి లోపల అంతర్యానిగా ఉండేటటువంటి వాటివి, నిత్యుడివి, క్రీడార్థం ఈ లోకంలో అవతరించినటువంటి వాటివి,
జన్మలేనటువంటి వాడివి, మారాంటి జన్మలేనటువంటి వాడివి, జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి వాడివి అనే విషయాన్ని నేను అనేక మంది దగ్గర విన్నాను. అహుస్వాం హృదయ సర్వే దేవర్షి నారదస్తథా, నిన్ను ఋషులందరూ అట్లా దీర్ఘిస్తున్నారు. దేవర్షి నారద మహర్షి అట్లా నిన్ను దీర్ఘిస్తున్నాడు. అసితుడు దేవరుడు వ్యాసుడు స్వయం దేవ బ్రవీషమే నువ్వు కూడా చెబుతున్నావు అన్నాడు అర్జునుడు. అంటే ఈయన పరమాత్మని తెలిసినటువంటి వాడే అర్జునుడు. మరి తెలిసిన వాడు అయినప్పుడు ఆయనకి నువ్వు ఉపదేశం చేశానంటే ఎలా నమ్మేది అని ఎలా అంటాడు? ఈ కృష్ణ అవతారంలో యుధిష్ఠిర రాజసూయాది, నువ్వు రాజసూయాది ధర్మరాజు గారు రాజసూయం చేసినప్పుడు భీష్మాదిభ్యశ్చ అసకృచ్ఛృతం కృష్ణయోహి లోకానాం ఉత్పత్తిరపి జాప్యేహ కృష్ణస్య కృతే భూతం ఇదం విశ్వం చరాచరం ఇత్యేవమాదిషు. రాజసూయ సమయంలో శ్రీకృష్ణ భగవానుడికి అగ్రపూజ చేస్తున్న సమయంలో భీష్మాచార్యుడి దగ్గరికి వచ్చి ధర్మస్తూ రాజసూయం దిగ్విజయంగా నిర్విఘ్నంగా పరిసమాపనం అయింది ఆశీర్వచనంతో తాత అని భీష్మాచార్యుడికి నమస్కరిస్తే, నాయన ఇంతటితో అయిపోతాయా, ఋత్విక్కులందరినీ కూడా సంభావించాలి, ఇంత బాగా యజ్ఞాన్ని నిర్వహించినటువంటి వాడిని అన్నిటికంటే ముందు ఎవరైతే సర్వోత్తముడైనటువంటి వాడు ఉంటాడో, మీకు సర్వశ్రేయోదాయకుడైనటువంటి వాడు ఉంటాడో ఆయనని మీరు ఆరాధించాలి అనగానే తాత గారు అలాంటి ఆయన ఎవరో మీరే తెలిపి చెప్పండి అని పెద్ద ఆయన కనుక భీష్మాచార్యుని అడిగాడు ధర్మరాజు. అడిగితే నాయన శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పగానే శ్రీకృష్ణ భగవానుడికి అగ్రపూజ ప్రారంభిస్తున్నాను. ఆ సమయంలో ఎప్పటి నుంచో కృష్ణ భగవానుడి మీద ద్వేషం ఉన్నటువంటి వాడు జన్మత్రయానుమునిక వైర సమృద్ధయాధియ అంటారు భాగవతంలో. ఒక జన్మ దానికంటే తర్వాత జన్మ దానికంటే తర్వాత జన్మ అలా అలా వచ్చే కొద్దీ రెట్టింపైన ద్వేషం కలిగినటువంటి వాడు శిశుపాలు. మొదట హిరణ్యకశిపుడు, తర్వాత రావణాసురుడు, తర్వాత శిశుపాలుడు అయ్యాడు కనుక ఇప్పుడు మరీ ద్వేషం. ఆ ద్వేషంతో కృష్ణ భగవాను అధిక్షేపించాడు శిశుపాలుడు. దీనికి ఎలా చేస్తున్నారా, ఈయన పెద్ద వయసు వాడనా లేకపోతే ఆత్మీయుడనా మరొకటా ఏవో ప్రశ్నలు చేసినప్పుడు సమాధానం చెబుతుంటే అప్పుడు భీష్మాచార్యుడు లేచి, భీష్ముడు కదా సూచించాడు శ్రీకృష్ణ భగవానుడికి అగ్రపూజ చేయమని, ఆయన శిశుపాలుని వాదనలను ఖండిస్తున్నప్పుడు అనేక విషయములను చెప్తాడు. ఒక మాట చెప్పుకుంటాడు భీష్ముడు శిశుపాలునికి, శిశుపాల నాకేదో శ్రీకృష్ణ భగవానుడు అంటే ఇష్టం ఉంది, ఆయన గొప్పవాడు ఆయనని ఆరాధించండి అని చెప్పడం లేదు. జ్ఞానవృద్ధ మయ రాజన్ బహవహ పరిభాషితా, అనేక మంది జ్ఞానులను ఆశ్రయించి వారి దగ్గర ఎన్నో విషయములను విన్నటువంటి వాడిని నేను. ఈ కృష్ణుడంటే ఎవరనుకుంటున్నావు నువ్వు? కృష్ణయ్యవ హి లోకానాం ఉత్పత్తిరపి జాప్యయ కృష్ణస్య హి కృతే భూతమిదం విశ్వం చరాచరం. కృష్ణయ్యవ హి లోకానాం ఉత్పత్తి అభిజాప్యయ, సృష్టి లయములను చేసినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణ భగవానుని వలననే ఈ జగములన్నీ జనించినవి, ఈ జగములన్నీ లీనమగునది ఆయనలోనే. కృష్ణస్య హి కృతే భూతమిదం విశ్వం చరాచరం, చరాచరాత్మకమైనటువంటి ఈ జగత్తంతా శ్రీకృష్ణ భగవానునికి శేషభూతమైనది, ఆయన కొరకు వినియోగపడేటటువంటిదే అని ఇత్యాదుల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అంటే ఎవరు, ఆయన వైభవం ఏమిటి, వీటిని అన్నింటినీ కూడా అక్కడ చాలా విపులతరంగా విశదీకరిస్తాడు భీష్మాచార్యుడు. అప్పుడు ఆ సభలో నారద మహర్షి మొదలైనటువంటి మహానుభావులు అందరూ కూడా ఉన్నారు. కృష్ణం కమలపత్రాక్షం నాప్తయిష్యంతి ఏ నరాహ, పాష వాళ్ళని మాటతో మాట్లాడినా కూడా పాపమే, నసంభాష్యాహ కదాచన, ఎవరి మాట చెప్పిన వాడు సర్వ సంశయ విచ్ఛేత్త నారద, అన్ని సందేహాల్ని తీర్చగలిగినటువంటి పరిపూర్ణమైన విజ్ఞానం కలిగిన నారద మహర్షి చెప్తాడు కృష్ణ భగవాను ఎవరైతే ఆరాధించారో వాళ్ళు మన చేత మాట్లాడబడదగినటువంటి వాళ్ళు కూడా కారు, వాళ్ళు మాట్లాడడం కూడా మాట్లాడకూడదు. ఇత్యాదుల ద్వారా అనేక మంది మహర్షులు శ్రీకృష్ణ భగవాను వైభవాన్ని వర్ణిస్తారు కదా. మరి అప్పుడు విన్నవాడు అర్జునుడు కనుక కృష్ణ భగవానుడు ఆయన యొక్క మహత్తు తెలియని వాడు అడిగిన ప్రశ్న కాదు ఇది, అర్జునుడు అడిగిన ప్రశ్న. ఇది మామూలుగా పామరుడు అడిగినట్టుగా అడిగాడు అనుకోవడానికి వీల్లేదు, ఇది చాలా గంభీరమైనటువంటి ప్రశ్న. కనుకనే అత్రోచ్యతే
అంటే దేవుడు చెప్పబడుతోంది ఇక్కడ భగవద్ రామానుజులు అనుగ్రహిస్తున్నారు. ఇక మిగతా వాళ్ళు ఎవరు ఇది దూరం రాలేదు ఈ ప్రశ్నకు. మామూలుగా ప్రశ్నకు అర్థాన్ని చెప్పేశారు, కానీ ఇక్కడ భగవద్ రామానుజులు మాత్రం ఈ అర్జునుడు అడిగిన ప్రశ్నలోని భావం ఏమి అది వివరిస్తున్నారు. ధ్యానాద్యేవాయం భగవంతం వసుదేవ సూనం పార్థ, వసుదేవుని కుమారుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన భగవంతుడు అని అర్జునుడు ఎరిగిన వాడే. ఇద్దరు కలిసినప్పుడు కూడా అర్జునుడు యొక్క మాటలలో శ్రీకృష్ణుని పరమాత్మ అని సంబోధించడం ఆయన తెలుసునని చెప్పడం కనిపిస్తూనే ఉంటుంది. జానతోపి అజానత ఇవ పృచ్ఛతో అయం ఆశయ, మరి తెలిసినా కూడా తెలియని వాడిలా అడగడంలో ఏమిటి ఉద్దేశ్యం? అంటే ఎప్పుడైనా శాస్త్రంలో ఒక న్యాయం ఉంది, ఉత్తరాత్ ప్రశ్న ఉన్నేయ అంటే అర్థమేమిటి? ఉత్తరాది ప్రశ్న ఉన్నేయ, అవతలివాడు చెప్పిన సమాధానమును బట్టి యువతలివాని మనసులో బహుశా ఈ సందేహం ఉండి ఉంటుంది. ఈ ప్రశ్న ఈ హృదయంలో ఉంచుకుని అడిగి ఉంటాడు, లేకపోతే ఆయన అలా సమాధానం చెప్పడు. కానీ సమాధానమును బట్టి ప్రశ్నను మనం ఊహించడం అన్నమాట. అలాగే ఈ అర్జునుని ప్రశ్నలో కూడా మరికొన్ని ప్రశ్నలు దాగి ఉన్నాయి, ఆ సందేహములను తీర్చుకోవడం కోసమని పరమాత్మను అడుగుతున్నాడు అని. ఏమిటవి? నిఖిలహేయ ప్రజ్ఞనీక కళ్యాణైక తానస్య సర్వేశ్వరస్య సమస్త హేయములకు ప్రజుభటుడైనటువంటి వాడు ఈయన ఉన్న చోట హేయగుణములు ఉండవు. అలాంటి వాడు నిఖిలహేయ ప్రజ్ఞనీక కళ్యాణైక తానస్య, కళ్యాణ గుణములకు ఏకతానం. ఏకతానం అంటే ఒకే ఆధారం అన్నమాట. పరమాత్మ అనంత కళ్యాణ గుణములను కలిగినటువంటి వాడు కదండి, కనుక ఏ అవతారం ఎత్తినా ఈ గుణములన్నీ పరమాత్మ చోటే ఉంటాయి. పరోభోభా విభవభూతవాచ్యావతరణో భవన్ వాంతర్యామి శివై. నువ్వు ఏ అవతారం ఎత్తినా అది పరమే కానీ వ్యూహమే కానీ విభవమే కానీ అత్యవతారమే కానీ అంతర్యామి స్వరూపమే కానీ నువ్వు ఆయా రూపములలో ఉంటూ ససన్ ఆయా రూపములలో ఉంటూ అనంత కళ్యాణ గుణములను ధరించియే ఉన్నావు. ఐశాన్ వర గుణగణాన్ బిభ్ర దక్షిణ భజభ్యో భాష్యేవం సతమితరేభ్యస్తుతరథ. నీ యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్లకు మనం ఇంట్లో ఒక మూర్తిని ఉంచుకుని ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఈయన అనంత కళ్యాణ గుణములు కలిగిన వాడు అగలాశిష్ట ప్రదాత అని ఎరిగి మనం ఆరాధిస్తే ఆయనే మాట్లాడతాడు, ఆయనే మన కోరికలను తీరుస్తాడు. ఇది ఒక బొమ్మ అని మనం అనుకుంటే అలాగే ఉంటాడు. కనుక పరమాత్మ అనంత కళ్యాణ గుణములను ఏ రూపాన్ని స్వీకరించినా ఆ రూపంలో కలిగి ఉండేటటువంటి వాడు అని కదా కోరత్తాడు అని యొక్క దివ్యమైనటువంటి సూక్తి. అలాంటి పరమాత్మ నిఖిలహేయ ప్రజ్ఞనీక కళ్యాణైక తానత్వం విజ్ఞానంటారు మనకి. ఉభయలింగాధికరణంలో చెబుతారు ఈ రెండు లక్షణములు పరమాత్మకి, అనంత కళ్యాణ గుణములను కలిగి ఉండుట, దుర్గుణములు లేకుండుట అనేది. కనుకనే ఎక్కడ అవతరించినా ఎప్పుడు అవతరించినా పరమాత్మకి మరి మనము పుడుతున్నాం, ఆయన పుడుతున్నాడు, మనము ఈ శరీరంలో ఉన్నాం, ఆయన ఈ శరీరంలో ఉన్నాడు, మనతో పాటుగా ఆయన ఉన్నాడుగా. కానీ మనకేదో కాళ్ళు నొప్పులు తలనొప్పి అవి వస్తున్నాయి, మరి పరమాత్మ కూడా వస్తాయా? మనం బాధపడినప్పుడు అది పరమాత్మ దాకా వెళుతుందా అని అంటే వెళ్ళదు. మరెందుకు వెళ్ళదు? మనం ఈ లోకంలోకి దిగాం, ఆయన ఈ లోకంలో అవతరించాడు, మనకుండే అజ్ఞానం అనేధాజ్ఞానం లేదా శక్తి ఇవన్నీ ఆయనకి ఉంటాయా అంటే ఆయనకి ఉండవు. మరి ఏం న్యాయం అండి ఆయనకి ఎందుకు ఉండవు అంటే అంటే మరి తేడా ఉంది. మనం పడిన వాళ్ళం, ఆయన దిగిన వాడు అన్నారు మన వాళ్ళందరినీ. మనం పడిన వాళ్ళం అంటే మన కర్మల వలన ఈ శరీరాల్లో పడిన వాళ్ళం, ఆ కర్మల యొక్క ఫలితములను అనుసరించడం కోసం. ఆయన మనని ఎప్పటికైనా ఎలాగైనా తీద్దామని మనని నిలబెట్టి ఉండడం కోసమని దిగిన వాడు. ఈ బోరు వాళ్ళు అట్లా పడిపోయిన వాళ్ళు వాళ్ళని దిగడం కోసమని దిగేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం కదండి. దిగేవాడు తనకే ప్రమాదం లేకుండగా ఏర్పాట్లన్నీ చేసుకుని దిగుతాడు, తన స్వేచ్ఛతో తాను దిగాడు. కానీ పడిన వాడికి పాపం అదేం తెలియదు, పడిపోతాడు ఎవడో పోయింది. మనం అందరం అలాంటివి
మరి పరమాత్మకు ఎందుకు అంటామండి ఈ లోకంలోకి వచ్చిన అంటే ఆయనకు ఎప్పుడు ఆయనతో ఉండే లక్షణాలు రెండు ఉన్నాయి. ఏమిటో రెండు లక్షణములు, అనంత కళ్యాణ గుణములను కలిగి ఉండుట, మరొకటి హేయ గుణములు లేకుండుట. రాజ్ఞ ఛత్రచామరాజు వచ్చి రాజుగారికి ఏ అడవి అటవి మార్గంలో వెళ్ళినా ఏ మార్గంలో వెళ్ళినా ఎండ తగలకుండా కొడుకు, వాన పడకుండా కొడుకు, దోమలు అవి కొట్టకుండా అలా పక్కన ఒకళ్ళు చామరాజులతో వీస్తూ ఉండడం ఎలా ఉంటూ, అట్లాంటివే ఇవాళ ఈ పరమాత్మ కూడా ఉంటాయి. కనుక పరమాత్మ అంటే ఎవరు? నిఖిల హేయ ప్రజ్ఞనీక కళ్యాణైకతానస్య, సమస్త హేయములకు ప్రతిభటుడై ఉండేటటువంటి వాడు కళ్యాణైకతానుడు, కళ్యాణ గుణములకే ఆశ్రయమైనటువంటి వాడు ఆయన. సర్వేశ్వరస్య సర్వేశ్వరుడైనటువంటి, సర్వజ్ఞస్య సర్వజ్ఞుడైనటువంటి, సత్య సంకల్పస్య సత్య సంకల్పుడు. దేనినైనా పరమాత్మ ఒకదానిని సంకల్పించాడంటే అది జరిగేదే అయి ఉంటుంది. అవాప్త సమస్త కామస్య, తీరిన సమస్త కోరికలు కలిగినటువంటి పరమాత్మకు కర్మ పరవశాదేవ మనుష్యాది సజాతీయం జన్మ. కర్మ పరవశం చేత మనం అందరం ఎలా అయితే జన్మలను ఎత్తుతున్నామో అలా మనతోటి సమానంగా ఆయన జన్మ ఎత్తుతున్నాడు కదా. ఆ జన్మ నిజమేనా? మొదటి ప్రశ్న. ఈ ప్రశ్న భగవంతుడు చెప్పిన సమాధానాన్ని బట్టి చూస్తే అర్జునుని ఒక ప్రశ్నలో ఆరు ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి అని తెలుసు. ఏమిటా ప్రశ్నలు? మొదటిది, ఇవి ఇంద్రజాలాదివ మిథ్య కుత సత్యం? భగవాను యొక్క జన్మ నిజంగా పుట్టాడా? ఆయన పుట్టినట్లు కనబడుతున్నాడు. నిజంగా దేహాన్ని స్వీకరించాడా? దేహాన్ని స్వీకరించినట్లు కనబడుతున్నాడా? కనుక సత్యమా మిథ్యయా? ఇకలా లోకానికి కనిపించాడు తప్ప నిజానికి భగవంతుడికి జన్మ ఏమిటండి, జన్మ లేదండి అని ఇతరులు అంటూ ఉంటారు కదా. ఇదే అర్జునుడికి సందేహం. మా జన్మ అంటే సత్యం, నిజంగా మేము అనుభవించడానికి పుట్టినటువంటి వాళ్ళం మన కర్మలని. మరి నీ జన్మ సత్యమా? నీకేం కర్మలు ఉండవు కదా, నీకు సత్యమా లేదా అట్లా జన్మించిన వాని వలె నువ్వు గోచరిస్తూ ఉంటావా? కనుక మనుష్యాది సజాతీయం జన్మ కిం ఇంద్రజాలాదివ మిథ్య కృత సత్యం? ఇకోసం మనం ప్రముఖంగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళం మళ్ళా ఇక్కడ భాష్యంలోకి దిగి అనుభవిస్తున్నాం అంటే ఇది మోక్షోపాయములలో ఒక ఉపాయం. పరమాత్మ యొక్క అవతార రహస్య జ్ఞానము, ఆయన అవతారమునకు సంబంధించినటువంటి జ్ఞానం అనేది ఒక ఉపాయం. కనుకనే పరమాత్మ కూడా జన్మకర్మజమే దివ్యం ఏం యోగేతి తత్వత త్యక్వాదేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. నా జన్మ నా కర్మ దివ్యమైనవి ఇట్లా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నన్నే పొందుతారు, మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు అని భగవంతుడే ఫలశ్రుతిగా చెబుతాడు కదా. కనుక చాలా ప్రధానమైనటువంటిది భగవంతుని యొక్క అవతార తత్వాన్ని తెలుసుకోవడం గురించి, ప్రత్యేకం భగవంతుని యొక్క ఈ అవతారమును గురించి పురత్తాళ్వాన్ ఒక స్తవాన్ని అనుగ్రహించారు. పంచస్తవములలో అతిమానుష స్తవం అనేటటువంటి స్తవం, వైకుంఠంలో వేం చేసి ఉండే వైకుంఠనాథుని గురించి, ఆయన యొక్క దివ్యమైన స్వభావం పరస్వరూపాన్ని గురించి వైకుంఠ స్థవాన్ని అనుగ్రహిస్తే, పెరుమాళిరిం సోలైలో వేం చేసి ఉండే పెరుమాళ యొక్క కళ్యాణ గుణములను గురించి సుందరబాహు స్థవమును అనుగ్రహిస్తే, భగవద్రామానుజుల ఆదేశానుసారం వరవరాజస్వామి వారిని గురించి వరవరాజస్తవాన్ని అనుగ్రహిస్తే, అమ్మవారిని గురించి శ్రీరంగనాయకుని గురించి అనుగ్రహిస్తే, మరి అతిమానుషస్తావం అనేటువంటి దాన్ని పరమాత్మ యొక్క అవతారములను గురించే అనుగ్రహించినటువంటి స్థలం అది. అభిమానుషశీల వృత్త వేషై అతివృత్తామర విక్రమ ప్రతాపై అభిలంఘిత సర్వలోక సామ్యం వరే వైష్ణవ వైభవావతారం అని ఆరంభంలో శ్లోకంలో వారు అనుగ్రహిస్తారు.
అది మారుడ శీలవృత్త పరమాత్మ ఈ లోకంలో అవతరించిన మానవుడెవ్వరికి అట్లాంటి స్వభావం గాని అలాంటి నడవడిక గాని అలాంటి దివ్యమంగళ విగ్రహం గాని ఉండదు. అలాంటి వాడు ఆయన మానవుడుగా అవతరించిన ఏ లోకంలోని వారు ఏ దేవతలు చేయజాలని పనులను కూడా ఆయన మానవుడుగానే నిర్వర్తిస్తాడు. కనుక అతిలంకిత సర్వలోక సామ్యం వరయే వైష్ణవ వైభవ అవతారం అని ఆరంభించి పరమాత్మ అవతారములలో మనకి ఏర్పడే కొన్ని కొన్ని సందేహం, ఆ సందేహములను గురించి వారు పరమాత్మని ప్రశ్నించడం, తద్వారా మనకి సమాధానం అవగతం అయ్యేలా చేయడం కోసమని మొదలైనటువంటివన్నీ ఈ స్థలనంలో మనకి కనబడదు. కనుక పరమాత్మ యొక్క అవతారమును గురించి తెలుసుకోవడం అనేది కూడా ముక్తికి హేతు అవుతుంది. కనుక ఆ అవతారానికి సంబంధించినటువంటి సందేహములు, అర్జునుడు కొన్ని సందేహములను మనసులో ఉంచుకుని ఈ ప్రశ్న అడిగాడు, మేము ఈ లోకంలో జన్మిస్తున్నామంటే మా కర్మలను పుచ్చుకొని ఈ లోకంలో మేము జన్మిస్తూ ఉంటాం, నువ్వు జన్మించడానికి కారణం ఏమిటి? అంటే మా జన్మకి కారణం మా కర్మ, మరి నీ జన్మకి కారణం ఏమిటి? కారణం మేము పుట్టినప్పుడు మా స్వభావాలన్నింటినీ మరిచిపోయి పుడుతున్నాం. రెండవ ప్రశ్న, మేము పుట్టినప్పుడు మా స్వభావములను మరచిపోయి పుడుతున్నాం, కనుకనే మరి మనం ఈ శరీరంలో ఉన్న తర్వాత దొప్పిక మరొకటి మరొకటి కలుగుతున్నాయి కదా మనకి. నిజానికి ఆత్మస్వరూపం అయితే ఉపనిషత్తులు ఏమని చెబుతాయి, అపహత పాత్మ వీరో మృత్యు విశోక విజయసత్వ విభాస సత్యకామ సత్యసంకల్ప ఇత్యాదులను చెబుతాయి కదా. కానీ మనం దప్పిక లేని వాళ్ళకి దప్పిక కలుగుతుంది, ఆకలి లేని వాళ్ళకి ఆకలి కలుగుతుంది, శోకం లేని వాళ్ళకి శోకం కలుగుతుంది, మృత్యువు లేని వాళ్ళకి మృత్యువు కలుగుతుంది, ఇలాంటివన్నీ పొందుతున్నాం కదా. కనుక మాలాగే నువ్వు కూడా ఆ స్వభావాన్ని విడిచిపెట్టి లోకంలో పుడతావా లేదా నీ స్వభావాలతోటే పుడతావా? రెండవ ప్రశ్న అదే అడుగుతున్నాడు ఇక్కడ. సరే నీ జన్మ మొదటి ప్రశ్న, నీ జన్మ సత్యమా లేకపోతే ఊరికే జన్మించినట్టుగా కనబడుతూ ఉంటావా మిథ్యాయ అని. రెండవ ప్రశ్న, సత్యద్వేచ కథం జన్మ ప్రకార, మరి నిజమైతే నీ శక్తులన్నింటినీ విడిచిపెట్టి పుడతావా ఈ లోకంలో, మరచిపోయి పుడతావా లేదా వారితోటే అవతరిస్తావా ఈ లోకంలో జన్మిస్తావా? రెండవ ప్రశ్న. ఇక మా శరీరం కిమాత్మకోయం దేహ, మా శరీరము పాంచ భౌతికమైనటువంటి శరీరం. మన శరీరం ఏమిటండి? పంచభూతముల చేత చేయబడినటువంటి శరీరం. ఇందులోనే నిప్పు ఉంది, ఇందులోనే నీరు ఉంది, ఇందులోనే గాలి ఉంది. ఎలా తెలుస్తుంది మనకి పంచభూతాలతో చేయబడిందని? లోపల అవకాశం ఉంది అంటే ఆకాశం ఉంది, గాలిని పీలుస్తున్నాం విడిచిపెడుతున్నాం, గాలి ఉంది, నీళ్ళు తాగుతున్నాం విడిచిపెడుతున్నాం, నీళ్ళు ఉన్నాయి. ఎంత తిన్నా అది దహించుకుని పోతుంది, మళ్ళా ఆకలేస్తుంది, కనుక అగ్నిహోత్రం ఉంది. శరీరాన్ని గట్టిగా మనం చూసుకుంటే మట్టిస్తుంది, మట్టి ఉంది. అనుభూతాలతో చేయబడిన శరీరం మనది పాంచ భౌతికమైనటువంటి శరీరం. మరి పరమాత్మ ఈ లోకంలోకి అవతరిస్తే అలాంటి శరీరంతో అవతరిస్తాడా లేదా ఆదియం సోది ఇరువై అంగువైపు వైకుంఠంలో ఎలాంటి అప్రాకృతమైన పంచోపేషణమైన దివ్యమంగళ విగ్రహం ఉంటుందో అలాంటి విగ్రహంతో ఈ లోకంలోనికి ఏం చేస్తాడా? కిమాత్మకోయం దేహ, ఈ శరీరం నీ శరీరం ఎట్లాంటి శరీరము అని ఒక ప్రశ్న. మూడవ ప్రశ్న, ఇంకా నాలుగవ ప్రశ్న, మేము అవతరిస్తే మేము జన్మిస్తే మా పుణ్య పాపములు ఫలోదయమైనప్పుడు జన్మిస్తూ ఉంటాం, మరి నువ్వు జన్మించాలంటే కశ్చ జన్మ హేతు, నువ్వు పుట్టడానికి ఏమిటి కారణము?
మేము పుట్టడానికంటే ఆ కర్మలు ఒక మానవ శరీరాన్ని మనం పుట్టడానికి కారణం కర్మ, నువ్వు పుట్టడానికి కారణం ఏమిటి ఒక ప్రశ్న. ఎప్పుడు పుడతాం మనం అంటే ఆ కర్మలు ఫలోదయమై ఈ శరీరంతో సుఖ దుఃఖాలను అనుభవించాల్సినంత వరకు ఈ శరీరంలోకి ప్రవేశిస్తాము. మళ్ళా ఎంచేత అంటే మరి అన్ని సుఖాలు అనుభవించడం కోసమనే జన్మ కదా. గది గర్భంలో ఉన్నప్పుడు కూడా అది కూడా ఒక నరకమే అన్నారు కదా. కనుక ఏదో ఆవిడ చేసే అబద్ధాలకో మరొకదానికో వీడు బాధపడుతూ ఉంటాడు. క్లేశాలు నిష్క్రాంతి వాపనం దేని ఏదో కష్టపడి బయటపడతాడు. ఈ బయట ఉండేటటువంటి కష్టాలు ఇవన్నీ కూడా. కనుక మాకు జన్మించడానికి హేతువు కర్మ, నువ్వు జన్మించడానికి హేతువేది? తరువాత ప్రశ్న, తరువాత కదాచ జన్మ కర్మజ హేతువా లేదా మరొకటి ఏదైనా హేతువా అనే ప్రశ్న. మరొకటి కదాచ జన్మ, ఎప్పుడు జన్మిస్తావు నువ్వు, దానికి ఏమైనా కారణం ఏది ఉందా? మేము జన్మించాలంటే మా కర్మలు ఎప్పుడైతే ఫలోదయం అవుతాయో అప్పుడు జన్మిస్తాం, నువ్వెప్పుడు జన్మిస్తావు? కిమర్థం చ జన్మ, మరొక ప్రశ్న, మేము ఎందుకు పుడుతున్నాం? అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యపాప రూప కర్మలను అనుభవించడం కోసమని ఈ లోకంలో పుడుతూ ఉంటాం మేము. మరి నువ్వు అవతరించావంటే నువ్వెప్పుడు అవతరిస్తూ ఉంటావు పరమాత్మ అంటే అర్థం ఏమిటి? కిమర్థం చ జన్మ అంటే నువ్వు మరి నీ కర్మలు ఉన్నాయా? ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి పుడతావా? కాకపోతే ఏ ప్రయోజనంతో, ఏ ప్రయోజనం కోరి కాంక్షించి నువ్వు ఈ లోకంలో అవతరిస్తావు? ఇది కనుక పరిహార ప్రకారేణ ప్రశ్నార్థో విజ్ఞాయతే అని ఒక ఆరు సందేహాలు అర్జునుడి మనసులో ఉన్నాయి. ఆ సందేహాలను తీర్చుకోవడం కోసమని పరమాత్మను ప్రశ్నిస్తున్నాడు అని. ఇంకేత అంటే పరమాత్మ అవతారం మన అవతారం లాంటిది కాదు కదా. మన జన్మకి పరమాత్మ జన్మకి తేడా ఏంటండి? మన జన్మ పరమాత్మను క్రిందికి దింపేది, పరమాత్మ జన్మ మనను పైకి తీసుకుని వెళ్ళేది. తేడా ఇది. మనకు అంత శక్తి ఉందా అంటే మనమేం సామాన్యంగా ఉంది. మనం ఈ లోకంలో పుడుతున్నాం. ఎందుకు పుడుతున్నాం? కిందటి జన్మలోనే పరమాత్మని ఆశ్రయించి పాల ఉంచినా నీట ఉంచినా నీదే భారం పరమాత్మ అని ఉండి ఉంటే మనం అసలు ఇలా జన్మ ఎత్తాల్సిన అవసరమే ఏర్పడి ఉండేది కాదు కదా. కనుక మనం జన్మ ఎత్తామంటే దానికి కారణం ఏమిటి? పరమాత్మను ఆశ్రయించకపోవడం. ఆశ్రయించకపోవడం వలన మనకు నచ్చిన రీతిగా తిరగడం మనం జన్మలు నేర్చుకుంటాం. మన మీద గల పరమ ప్రేమతో పరమాత్మ ఈ జన్మలో కాకపోతే తరువాతి అవతారంలోనైనా వీడు నా చేత ఆకర్షితుడై బాగుపడతాడేమో అని మన కోసం మన వెనకాతల ఆయన తిరుగుతూ. చిన్నపిల్లవాడు అమ్మ అన్నం తినిపిస్తుంటే నేను తినడానికి ఇంట్లో అంతా పరిగెడుతూ ఉంటాడు. పాపం ఆ గిన్నె పుచ్చుకుని తల్లి అరే నాయన ఈ ముద్ర ఈ ముద్ర అనే వెనకాతలు వెనకాతలు తిరుగుతూ ఉంటుంది. వాడు బురదుప్పేసుకుంటూ ఉంటాడు, వెనకాతలు తిరుగుతూ ఉంటుంది. అలా పరమాత్మ ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో అయినా వీడిని ఎలాగైనా మార్చి వీడిని బాగు చేద్దామని మన వెనకాతలు ఆయన ఈ లోకంలోకి వస్తున్నాడు. కానీ మనం ఎంత బుద్ధిమంతులు అనమాట, మన కారణంగా పాపం ఆయన మనని బాగు చేయడం కోసం క్రిందికి వస్తున్నాడు. భగవంతుని అవతారం ఒకసారి వెనక్కి తిరిగి చూసామనుకోండి, వాడు ఎంతవరకు పరిగెడతాడో ఆ మొదటి ముద్ద రుచి చూసేదాకా. రుచి మరిగిన తర్వాత వాడే తలికే సఖముఖంగా తిరుగుతాడు, హాయిగా ఆరగిస్తాడు. అలాగే మనం కూడా భగవంతుని ఎందు రుచి కలిగిన తర్వాత మనం ధరించామనుకోండి, మనం వైకుంఠానికి వేడు. అంటే పరమాత్మ అవతరించడానికి ప్రయోజనం ఏంటి? మనని తనతో చేర్చుకోవడానికి. కనుక ఆయన అవతారం వలన మనం ఆయనతో సమానంగా పరమం స్వామి ఉపయోగించినట్లు కూర్చుని భోగాలను అనుభవిస్తాం. మన జన్మ వలన మనని బాగు చేయడం కోసమని పరమాత్మ కృపా పరతంత్రుడే ఈ లోకంలో అవతరిస్తూ ఉండేటటువంటి వాడు కనుక అవతరిస్తాడు. కనుకనే ఉపనిషత్తు కూడా సౌశ్రేయాన్ భవతి జాయమాన అంటుంది. సౌశ్రేయాన్ భవతి జాయమాన అంటే ఆ పరమాత్మయే ఈ లోకములో పుట్టినవాడు అగుతూ శ్రేయస్సు కలుగుతున్నాడు. అంటే ఆయన పుడితేనే ఈ లోకానికి శ్రేయస్సు కలుగుతుంది, ఆయన పుడితేనే ఈ లోకమునకు శ్రేయస్సు కలుగుతుంది, ఆయన పుడితే ఈ లోకమునకు శ్రేయస్సే కలుగుతుంది అని అక్కడ అర్థాన్ని చెప్తారు మనం ప్రతివాక్యాన్ని. కనుక పరమాత్మ అవతారం మన అవతారం లాంటిది కాదు. పిత పుత్రేణ పితృమాన్
యోని యోనవు నా అవేద విన్మనుతేతం బృహంతం అంటుంది. పితా సర్వ జగత్తులకు తండ్రి అయినటువంటి పరమాత్మ, పుత్రేణ తన చేత సృజింపబడినటువంటి ఈ లోకం అంతా మరి భగవంతునికి పుత్రుడే అవుతారు కదా. అలాంటి వాళ్ళలో ఎవడో ఒకరిని చూచి పితరం రోచేయమాస సదా దశరథం రూపం. పరమాత్మ దేవతల ప్రార్థనను అనుసరించి భూలోకంలో అవతరించాలి అనుకున్నాడు శ్రీరామచంద్ర స్వామిగా. మరి ఎవరికి కుమారుడుగా అవతరించాలి? ఒకసారి భూలోకంలో ఉన్నవాడు అందరినీ చూశాడు. వీళ్ళలో కొంచెం మంచి గుణములు కలిగిన వాడు ఎవరు అంటే దశరథ చక్రవర్తి కనిపించాడు. కనుక పితరం రోచేయమాస దశరథుణ్ణి తండ్రిగా కోరుకున్నాడు. కోరుకుని ఆయనకి కుమారుడుగా తాను అవతరించాడు. అలా వసుదేవునికి కుమారుడిగా తాను అవతరించాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళలో యోగ్యమైనటువంటి వాడు వసుదేవుడు కనిపించాడు. ఆయన వసుదేవుడు గనక, వసుదేవుడు అంటే అర్థం ఏమిటి? వసు అంటే సంపద, వసుదేవహ అంటే సంపదగా పరమాత్మనే కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే నాకు సమస్త సంపదలు పరమాత్మే అని అనుకునేటటువంటి గొప్ప జ్ఞానం గలవాడు గనక ఆయన కుమారుడిగా జన్మించాడు. పరమాత్మ ఎంచుకున్నాడు. వసుదేవుని కుమారుడు కనుక వసుదేవుని కంటే తక్కువ వాడై ఉంటాడని ఊహించడానికి వీల్లేదు. పరమాత్మ తాను పరమశక్తి సంపన్నుడై ఉన్నప్పటికీ కూడా, అత్యంత శక్తి సంపన్నుడై ఉన్నప్పటికీ, వైకుంఠిక నికేతనుడై ఉన్నప్పటికీ వసుదేవుణ్ణి తారించుకుని తండ్రిగా ఆయనకి కుమారుడుగా పుట్టి తన కుమారుడే అయినటువంటి వసుదేవుని తనను కుమారునిగా కలిగిన వాడుగా, తన తండ్రి వసుదేవుని తండ్రిగా కలవాడుగా తాను అవుతున్నాడు పరమాత్మ. కనుక పితా సర్వ జగత్తులకు తండ్రి అయిన పరమాత్మ, పుత్రేణ తనకు కుమారుడైనటువంటి తన చేత సృజింపబడినటువంటి పుత్రుడలో ఒకడైనటువంటి ఈ వసుదేవుడు దశరథుడు ఎవడో ఒకడ చేత పితృమాన్ తండ్రిని కలవాడుగా అవుతున్నాడు. యోని వేదమిని మనసు వేద మెరుగని వాడికి ఆ పరమాత్మ గొప్పదనం తెలియదు అని ఉపనిషత్తు చెప్తుంది. అలాంటి పరమాత్మ యొక్క దివ్యమైన తత్వాన్ని తాను తెలుసుకోగోరినటువంటి అర్జునుడు ఆయనకు ఒక 6 సందేహములు ఉండి వాటిని మనసులో ఉంచుకొని ఈ ప్రశ్న అడిగాడు. కథవేత ద్విజానీయాంస్వమాధవ ప్రోక్తవానికి అని ఇవి అతని హృదయంలో ఈ ప్రశ్నలు ఉన్నాయని ఎలా చెప్పొచ్చునండి అంటే, తర్వాత కృష్ణ భగవానుడు చెప్పిన సమాధానాన్ని బట్టి చూస్తే ఓ ఇవి అర్జునుని సందేహములు అని మనకి తెలుస్తుంది. అలా కాకపోతే అవతల వాడు అడిగింది ఒకటి, యువతల వాడు చెప్పేది ఒకటి అయితే అది సమంజసంగా ఉండదు. చెప్పేవాడు అండి నారాయణుడు, అడిగేవాడు అండి నరుడు. కనుక వాళ్ళ ప్రశ్నోత్తరాలు కూడా వాళ్ళ స్థాయిలోనే ఉంటాయి. కనుక ఇక్కడ భగవద్ రామానుజులు ఈ భగవాను సమాధానాన్ని పుచ్చుకుని ఇగో 6 ప్రశ్నలు, వాటికి సమాధానాన్ని పరమాత్మ తెలుపుతున్నాడు తరువాత అని వర్ణిస్తారు. అందులో ప్రశ్న ఏమిటి? ప్రశ్నకు సమాధానం, స్వామి నీ అవతారమును సత్యముడా మిథ్యయ? దేహవానివ, దేహం కలిగిన వాడిలాగా కనబడ్డాడు పరమాత్మ. పుట్టినట్లుగా గోచరిస్తున్నాడు కానీ పరమాత్మకి అన్నది ఏం లేదండి. అంటే మరి ఆయన చేసినటువంటి ఈ చేష్టలు అన్నింటినీ ఒకే శబ్దం మిథ్యా శబ్దంతో కొట్టిపారేశారు. కొను ఎంత అన్యాయం! పరమాత్మ మనని బాగు చేయడం కోసమని తాను వచ్చి మనిషర్కా ఈ మానవుల మీద తనకు గల అనుగ్రహంతో ఈ లోకంలోకి వచ్చి పడాదన పట్టు అంటారు ఆడవారిని. పడరాని పాటలన్నీ పడ్డాడు కదండి. కృష్ణం గ్రావ సుమాలతి మృదుపద విశ్రిష్య వాసోమే జాతో ధిక్కరుణిగస్తు యువయో స్వాతంత్ర్యమత్యం కుశం. భట్టవారు శ్రీగుణరత్న కోశంలో అమ్మా నీకు మీ ఆయన గారికి చెప్పేవాళ్ళ వాళ్ళు లేకపోవడం చేత, మిమ్మల్ని నియంత్రించేవాళ్ళు ఎవరూ లేకపోవడం చేత మీ ఇష్టారాజ్యంగా ఉందమ్మా అంటారు భట్టవారు రంగనాయకితో. అదేమయ్యా అంత మాట అనేసావు అంటే, కాకపోతే ఈ భూలోకంలోకి వచ్చి కృష్ణం గ్రావసు మాలతి మృదుపదం, ఈ లోకంలో పుట్టడమే ఒక అద్భుతమా? ఈ లోకంలో పరమాత్మ అవతరించడం అంటే ఎవరు అవతరించడం అంటే మనం ఏమైనా బుద్ధిమంతులు అండి? భగవంతుడు మన కోసం అవతరించాడని మనం ఏమైనా స్వాగత సత్కారాలు ఉన్నాయా? పరమాత్మ ఈయనా అని ఆయన గుర్తించడం ఉందా, అనువర్తించడం ఉందా? ఏది లేదు.
క్షుద్రే పృథక్ జనపదే జగదండ మధ్యే శోదీయసోభి జనస్య కృతే కృతిత్వం అత్రావతీర్యననులు జనగోచరో భూకుల. భగవంతుడి చేత సృజింపబడినటువంటి అనంత కోటి బ్రహ్మాండములలో ఏదో ఒక బ్రహ్మాండంలో ఒక చోట ఏదో ఒక ఊళ్ళో పరమాత్మ నీచులైన వారి మధ్యలో తాను జన్మిస్తున్నాడు. వీళ్ళెవరికైనా పరమాత్మ మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు అనేటటువంటి జ్ఞానం ఏమైనా ఉందా? ఏమీ లేదు. పైపెచ్చు ఆయన కనబడితే లేకుండా చేసేస్తాననేటటువంటి బుద్ధిమంతులతోటి నిండి ఉండేటటువంటిది అలాంటి చోట వచ్చి అత్రావతీయనను వచ్చి అవతరించడమే కాదు, లోచన గోచరో భూ భ్రమించే వాళ్ళకి, ద్వేషించే వాళ్ళకి, ఉదాసీనంగా ఉండే వాళ్ళకి అందరికీ లోచన గోచరో భూ కంటికి కనిపించేటటువంటి వాడు అయ్యాడ పరమాత్మ. పడాసన పట్టు మన కోసమని తారెన్ని ఇడుగులు పడ్డాడు ఈ లోకంలోకి వచ్చి పరమాత్మ. క్లిష్టం గ్రావసుమాలతి మృదుపదం. సీతారాముడు ఇరువురు నడిచి పెడుతున్నారు అరణ్యంలో. అరణ్యం అంటే ఏమన్నా తాటి రోడ్లో ఉంటుందండి, ఎంత కష్టంగా ఉంటుందా? రాళ్ళ నుంచి ఎగుతూ పెడుతూ ఉండాలి. అడవుల్లో దేవనే వనంగత్వ నదీ తీర్థ అని అలా 14 ఏళ్ళు ఆ అడవులలో పడి నడిచారంటే అవన్నీ సుగమంగా ఏమి ఉండవు కదా. అలాంటి వాటిలో నడిచారంటే ఎంత కష్టపడి ఉంటారు? ఎవరి కోసమని ఈ కష్టం అంతా? మన కోసమనే ఈ కష్టం అంతా పడినటువంటి వాడు కదా. ఇది భట్టల వారికి బాధ. మా మీరిరువురు ఏనాడు ఎడబాయకుండా ఉండే మిథునం. లక్ష్మీనారాయణులు అంటే ఎప్పుడైనా ఎడబాస్తారండి, ఎప్పుడు ఎడబాసి ఉండరు. విష్ణు పురాణంలో ఈ మాట మనకి శ్రీ స్తుతిలో శ్రీపతి స్తోత్రం అనడం కూడా ఉంది మనకి. శ్రీ శ్రీ స్తుతి అని విష్ణు పురాణంలో ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేసినటువంటి ఇక్కడ పరాశ్రమ మహర్షి చెప్తాడు, విష్ణు రేఖ అనపాయని పరమాత్మని అమ్మవారు ఏనాడు విడిచిపెట్టి ఉండదు అని. మరి రావణాసురుడు సీతారాముని ఇరువురిని ఎడవాపు చేశాడా లేదా? ఎడవాసి ఉండాల్సినటువంటిది శాఖ కలిగింది. ఎందుకు ఇన్ని కష్టాలు మీరు పడాల్సి వచ్చింది అంటే భట్టవారి తీర్మానం ఏంటి, అసలు మీరు చెప్పేవాళ్ళు ఎవరు లేక? కారణం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. కష్టపడతారు మీరు అలా చేయొద్దు అని. మీకెవరు చెప్పేవాడు లేక మీకు మా మీద ప్రేమతోటి ఈ లోకంలోకి వచ్చి ఇన్ని ఇడుమలు పెడుతున్నారు మీరు అని. అలా పరమాత్మ ఈ లోకంలోకి వచ్చి మన కోసమని సంచరిస్తే ఏం లేదండి, ఇదంతా ఇంద్రజాలం లాగా మిథ్య అని కొట్టిపారేస్తే ఎంత అన్యాయమండి. కనుక అది నిజంగా పరమాత్మ యొక్క జన్మ అలాంటి మిథ్యాభూతమైనటువంటి జన్మ? ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడి అవతారమే మిథ్య అనుకుంటే అతను లేనివాడు, శరీరమే లేకపోతే ఇంకా ఆయన మాటలు చెప్పడం ఏమిటి? ఆ మాటలను భగవద్గీతగా మనం పారాయణ చేయడం ఏమిటి? ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పుకోవడం ఏమిటి? దాన్ని ఆచరించడం ఏమిటి? దానికి అసలు ఎక్కడా ఆస్కారమే లేదు కదా. అంతా లేనివాడు చెప్పినటువంటి మాటలకి ప్రామాణ్యం ఎక్కడ ఉంటుంది? కనుక ఈ అవతారం అంతా మిథ్య అని కొట్టేస్తే ఇంత అఖాండ తాండవం చేసేదే ఏం లేదు అనేస్తే అసలు అంత గ్రంథాలు రాయడమే అనవసరం అయిపోతుంది కదా. అనుకనే చాలా ప్రమాదకరమైనటువంటి భావన, దీన్ని ఖండించాలి. కనుకనే అర్జునుని ప్రశ్నలో భావన నీ జన్మ సత్యమా మిథ్యయా అని ప్రశ్న, మొదటి ప్రశ్న. దానికి పరమాత్మ సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. శ్రీ భగవాన్ వాచ భగవానుడేమని అనుగ్రహిస్తున్నాడు, బహూని మే వ్యతీత జన్మాని తవ కార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్ పరం తప. హే అర్జున, అర్జున తవచ నీకు వలెనే మే నాకు కూడా బహుని జన్మాని వ్యతీతాని అనేకములైన జన్మములు గడచినవి. హే పరం తప శత్రువులను తప్పింపజేసేటటువంటి వాడా, తాని సర్వాణి ఆ జన్మలన్నిటినీ గుర్చి అహం వేద నేను తెలుసుకున్నవాణ్ణి. త్వం నీవు నవేత్త ఎరుగవు అంటున్నాడు భగవాన్. అంటే ఏమిటి? ఉదాహరణ చూపిస్తున్నాడు, నీ జన్మలు ఎలా అయితే సత్యమైనవో నా జన్మలు కూడా ఆ రీతిగా సత్యమైనవే.
ఎన్ని జన్మలు ఇచ్చావు పరమాత్మ? బహూని మే వ్యతీతాని జన్మాని, అసంఖ్యాకములైన జన్మములు ఎత్తినాను. ఎన్ని అవతారములు ఎత్తాడండి భగవంతుడు? అసంఖ్యాకాలు ఏమిటండి? మన వాళ్ళందరూ లెక్క పెట్టి చెప్పేస్తున్నారు కదా, దశావతారములు అంటున్నారా లేదా? మరి 15 అవతారములు ఉన్నాయి పరమాత్మకి. అంటే పరమాత్మ అవతారములను ఒక 22 అవతారములను భాగవతంలో ప్రథమ స్కంధంలో సూత మహర్షి మహర్షులకు అందరికీ నైమిషారణ్యంలో వర్ణించినప్పుడు పరమాత్మ యొక్క అనేక అవతారములను వర్ణించాడు. అవతారములలో ఒక జీవుణ్ణి అధిష్టానంగా చేసుకుని పరమాత్మ అవతరించినటువంటి అవతారములు, నేరుగా తాను అవతరించినటువంటి అవతారములు కనుక ఆవేశావతారములని, పరమాత్మ యొక్క సాక్షాత్ అవతారములని అనేకములైనటువంటి అవతారములు ఉన్నాయని వాటిని అన్నింటినీ వర్ణిస్తారు. అయితే అంతేనా, అన్నేనా అవతారములు అంటే మన బుద్ధికి గోచరించినవి, మనము తెలుసుకొనగలిగినవి మాత్రమే ఈ అవతారములు తప్ప భగవంతుని యొక్క అవతారములు అసంఖ్యాకములు. ఎలా అసంఖ్యాకములు అనడానికి సూత మహర్షి ఒక గొప్ప ఉదాహరణాన్ని ఇస్తాడు భాగవతంలో. యథావిదాసిన కుయ్యా సరసస్యుః సహస్రశః అవతారాః అసంఖ్యాకాః. పరమాత్మ యొక్క అవతారములన్నీ అసంఖ్యేయాస్తు విజ్ఞేయాః, అసంఖ్యేయాస్తు విజ్ఞేయాః హరే సత్తమిధేర్ ద్విజాః. యథావిదాసినః కుల్యాః సరసస్యుః సహస్రశః అన్నాడు. పరమాత్మ యొక్క అవతారములు లెక్కలేనన్నీ అని తెలుసుకోనండి అని. అదే పరమాత్మ భగవద్గీతలో బహూని లెక్కబెట్టి చెప్పలేదు పరమాత్మ, బహూని అనేకములు అన్నాడు పరమాత్మ. అనేకములు అని చెప్పుకోవలసిందే తప్ప వాటికి ఇన్ని అని లెక్క కట్టి చెప్పడానికి వీలు లేదు. ఎంచేత అవి అనేకములు గనక. నిజమేనండి, చాలా జన్మలు ఇస్తాడు పరమాత్మ. మరి చాలా జన్మలు ఎత్తినా ఆయన తర్వాత మనం ఆయన సమాధానాన్ని చూస్తే ఆయన తన ఇష్టంతో స్వీకరించాడా? అయితే మరి ఆయన ఎన్ని అవతారములు ఎత్తాడో అని తెలియాలి కదా. తెలియదంటే మరి తెలియని వాడు అజ్ఞుడు కదా. తెలియదు అన్నాడంటే అజ్ఞాని అని అన్న. పరమాత్మ విజ్ఞానియా అజ్ఞానియా? ఆయన సర్వజ్ఞ శిఖామణి, సర్వజ్ఞుడు కదా. మరి సర్వజ్ఞుడికి ఆయనకి తెలిసి ఆయన అవతారములు ఎత్తినప్పుడు ఎన్ని అవతారములో తెలియాలి కదా. ఎన్ని అవతారములో చెప్పలేక అనేకములు అని వదిలేశాడంటే ఇప్పుడు పరమాత్మని సర్వజ్ఞుడు అందామా అజ్ఞుడు అందామా? మరో ప్రశ్న, మరి సర్వజ్ఞుడా అజ్ఞుడు అనాలండి? దానికి ఒక అందమైన ఉదాహరణ ఇస్తారు గోరత్తాడు గారు శ్రీస్థలంలో. జన్నాస్తేవ తదజ్ఞతానుగుణాం సర్వజ్ఞతాయ విదుః యో మాం భోజమిదం దయాదిలవదన్ భ్రాంతోహయమిత్యుచ్యతే విదన్ భ్రాంతోహయమిత్యుచ్యతే. ఏమిటిట నువ్వు ఎవళ్ళు చెప్పని అపూర్వమైన విషయాన్ని చెప్పినంత మాత్రం చేత వాటిని సర్వజ్ఞిస్తామని అనడానికి వీలు లేదు. ఎవళ్ళు చూడందని నేను చెప్తాను అన్నాడు. చెప్పరా ఆయన ఏంటంటే అది ఆకాశంలో భూ పూసిందండి. ఆకాశంలో భూ పూయడం ఏంటి అంటే మరి ఎవడు చూసారా? ఎవడైనా చెప్పారు? ఎవడు చెప్పలేదు కదా. కనుక అంధ్యాసుతో యాసి అదిగోరా బాబు గొడ్రాలు కొడుకొచ్చేస్తున్నాడు మనం చంపడం కోసమని వస్తున్నాడు. వాడు ఎలా వస్తున్నాడో తెలుసునా? ఆకాశగంగలో స్నానం చేసి కపుష్పకృత శేఖర ఆకాశంలో ఉంచిన పుష్పాన్ని తీసుకుని శిరస్సు మీద అలంకరించుకుని అది సరిపోతుందా మనల్ని చంపడం కోసమని ఆయుధంగా శశస్త్రంగా ధరహ కుందేటి కొమ్ములు పట్టుకుని మనల్ని చంపడానికి వస్తున్నాడు అని ఎవడో చెప్పాడు అనుకోండి. ఇప్పుడు ఈ మాటల్ని నమ్మాలా? ఎవడో చెప్పిన మాటలే చెప్పాడు వాడు. కానీ కుందేటికి కొమ్ము ఉంటుందా? గొడ్రాలకి కొడుకుంటాడా? ఆకాశంలో పుష్పం పుస్తుందా? మరి వీడు అలా వచ్చాడంటే అర్థం ఏమిటి? అలా చెప్పాడంటే నేను వెంటనే ఏదో ఆసుపత్రికి తీసుకెళ్ళాలి బుర్ర చేయడిందని. కనుక లేని దాన్ని ఉందని చెప్తే గొప్పతనం కాదు. వాడు తెలిసిన వాడు కాదు. అన్ని చోట్ల తెలుసునన్నవాడు తెలివైన వాడు కాడు. దేనిని తెలుసుకున్న జాలమో దానిని తెలుసుకున్న జాలమని తెలుసుకున్నట్టు కూడా తెలివే.
నాస్తియేవ తదజ్ఞతాం అనుగుణాం సర్వజ్ఞతాయాః విదుః అంటారు కోరుతాడు. అంటే ఒకడు ఆకాశంలోకి తన యొక్క అమల పొదితోటి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆకాశం నింపేస్తానన్నాడు. నింపేశాడా? వరగన తర్వాత వెనక తిరిగి వచ్చాడు. ఏమిటా ప్రాణాలు అయిపోయాయండి అమలు పొదిలో నిండమైన ఆకాశం నిండదు. ఇప్పుడు ఆకాశాన్ని కొలుస్తానన్నవాడు ఒకడు సేపు పట్టుకుని బయలుదేరాడు. ఆకాశం కొలుస్తాను, వీడు కొలుస్తాను, నేను కొలవగలను అన్నాడు కనుక వీడు తెలివైన వాడా? ఆకాశమును మనము కొలవజాలము అన్నవాడు తెలివైన వాడా? కనుక దేనికి అంతం లేదో దానికి అంతం లేదని తెలుసుకోవడమే తెలివి. కనుక ఇక్కడ పరమాత్మ యొక్క అవతారములకు సంఖ్య లేదు, కనుక సంఖ్య లేదని తెలుసుకోవడమే తెలివి. బహుని మే వ్యతీతాని జన్మాని కవచార్జున. అర్జున అంటే వీడు ఒకసారి కాలు ఎగరేసి చూసావా, నువ్వు ఎన్నిసార్లు పుట్టావో, నేనంటే బుద్ధిమంతుడు కనుక ఎన్నిసార్లు పుట్టలేదు అనడానికి వీల్లేదు. నువ్వు పుట్టావురా అన్నాడు. అయితే నీకు నాకు తేడా ఉంది. ఏమిటి తేడా? నువ్వు నీ అధీనంలో ఉండి అనుకుని పుట్టిన వాడిని కావు కనుక నువ్వు ఎప్పుడెత్తే ఎప్పుడు ఏ అవతారం ఇస్తావో చెప్పలేవు. నేను ఎందుకోసం అవతారం ఇస్తానో నాకు తెలుసును, ఏ ప్రయోజనం కోసం ఇస్తానో ఎప్పుడెత్తానో అని నాకు తెలుసును. తాన్యహం వేద సర్వాణి, వాటిని అన్నిటినీ నేను ఎరుగుతును. నత్వం వేత్త, నీవు నీకు తెలియవు. కనుక పరమాత్మ నేను అవతారములను ఎత్తినాను అన్నప్పుడు కూడా ఆ పదం ఎంత అందంగా ప్రయోగించాడండి. ఏమన్నాడు పరమాత్మ? వ్యతీతాని అనేనా జన్మన సత్యత్వముక్తం. భాష్యకార యొక్క భాష్యం ఈ సమాధానం వలన జన్మలు సత్యములు అని పరమాత్మ చెబుతున్నాడు. ఎందుకని? బహూని మే వ్యతీతాని జన్మాని ఇది వచనాత్. ఏమన్నాడు ఇక్కడ పరమాత్మ? వ్యతీతాని, వ్యతీతాని అనే మాటకు అర్థం ఏమిటి? గడచినవి అని అర్థం. అంతే, గడచినవి అంటే అర్థం ఏమిటి? నడిచే, ఇదే యథార్థమయ్యి నడిచినటువంటివి అని అర్థం. లేదని భాషించినవి మరొకటి మరొకటి అని పదాన్ని వాడలేదు పరమాత్మ. వ్యతీతాన్ని గడచినవి అన్నాడు. గడిచినవి అంటే యథార్థములు అని అర్థం. కనుక జన్మల యొక్క అనంతత్వాన్ని చెబుతూ బహుని మే వ్యతీతాన్ని గడచినటువంటివి ఎలా అయితే నీ జన్మలు యథార్థములో, అలాగే నువ్వు అసంఖ్యాకంగా జన్మించావు, నేను అసంఖ్యాకములైనటువంటి అవతారములను ఎత్తినాను అని మొదటి ప్రశ్నకు సమాధానంగా భగవానుడు ఈ మొదటి శ్లోకాన్ని అర్జునుని యొక్క ప్రశ్నకు సమాధానంగా అనుగ్రహిస్తున్నాడు. తర్వాత నువ్వు మాలాగే జన్మిస్తావా, మేము మా జ్ఞానాన్ని మరుగున పరుచుకుని ఎలా పుడుతున్నావో నువ్వు కూడా అలా అన్ని వదిలేస్తావా, నీ శరీరం ఏమిటి, మా శరీరం లాంటి శరీరమేనా, జన్మించడానికి కారణం ఏమిటి అనే మూడు ప్రశ్నలకు సమాధానాన్ని తరువాతి శ్లోకంలో పరమాత్మ అనుగ్రహిస్తాడు. వాటిని మనం తరువాత అనుసంధానం చేసుకుంటాం. అస్మద్గురుభ్యో నమః.